రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసింది తెలంగాణ సర్కార్. రేషన్ కార్డు లేకపోతే పథకాలు రావడం కష్టమని అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రకటించారు ఆయన. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అంటూ చెప్పుకొచ్చారు. ఈలోపు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రేషన్ కార్డు లేకపోయినా పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేషన్ కార్డు లేదు అని దరఖాస్తులో పేర్కొనొచ్చు కూడా, అంటే పేర్కొనొచ్చు అని చెప్పి అని చెప్పుకొచ్చారు. ఒకసారి ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో సార్ చూసిన తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం, కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా. రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య. ఈ అప్లికేషన్లు తీసుకుంటాం, ఇందులో రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం. రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో ఏం రాయాలనో అది ఉన్నది. అదనంగా నువ్వేం అప్లికేషన్ ఇచ్చినా అది తీసుకుంటాము. రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం, కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా. రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య. ఈ అప్లికేషన్లు తీసుకుంటాం, ఇందులో రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం. రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో ఏం రాయాలనో అది ఉన్నది. అదనంగా నువ్వేం అప్లికేషన్ ఇచ్చినా అది రైట్ అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతోంది. ఇన్ఫాక్ట్ రేషన్ కార్డు అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏంటి రేషన్ కార్డుకి సంబంధించి ఇప్పటికే ఎప్పుడైతే నిన్న ప్రజాపాలన అంశానికి సంబంధించి 4 పథకాలకు ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ఎప్పుడైతే సర్కారు శ్రీకారం చుట్టిందో ఆ తర్వాత పరిస్థితి చూసాం. ముఖ్యంగా రేషన్ కార్డు విషయంలో చాలా అంశాలను ప్రస్తావిస్తున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలోనే ఆ ఇష్యూకి సంబంధించి మాట్లాడారు. ఏంటి ఇంతకీ దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర ఎటువంటి ప్లానింగ్ ఉంది? రేషన్ కార్డుల అంశానికి సంబంధించిన క్లారిటీ ఇస్తుందా? ఒకటి చాలా స్పష్టం, ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా బీపీఎల్ కార్డు తోటే ముడిపడి ఉంటాయి. మనం గతంలో మాట్లాడుకున్నాం చాలా సందర్భంలో. గత ప్రభుత్వాలు కూడా దాదాపు వాళ్ళు ఇచ్చినటువంటి మోస్ట్లో ఎక్కువ శాతం సంక్షేమ పథకాలన్నీ కూడా రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నటువంటివే. సో కాబట్టి ఈ పథకాలు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీల అమలు కూడా రేషన్ కార్డుతో ముడిపడున్నాయి ఎక్కువ శాతం. కొన్ని తప్ప, కొన్ని ఎట్లాంటివి లేవంటే ఫ్రీ బస్సు లాంటివి కావచ్చు, కొన్ని మాత్రం రేషన్ కార్డుతో సంబంధం లేదు. కానీ మిగతా దాదాపు సంక్షేమ పథకాలన్నీ కూడా రేషన్ కార్డుతో ముడిపడున్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే మహిళకు 2500 రూపాయలు ఇంట్లో మహిళకు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తామని చెప్పారు, అది ఖచ్చితంగా రేషన్ కార్డు తోటే ముడిపడింది. తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, ఇల్లు లేని వారికి ఇల్లు జాగాతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామన్నారు, అది కూడా రేషన్ కార్డు తోటే ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా సంక్షేమ పథకాలు తీసుకుంటే మరి ఇవన్నీ కూడా దీంతో ముడిపడున్నాయి. 500 రూపాయల సిలిండర్ అన్నారు. సో బీపీఎల్ కార్డు ఉన్నటువంటి వారికి 500 రూపాయల సిలిండర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ అప్లై చేసుకోవడానికి ఇస్తున్నటువంటి అప్లికేషన్ లో చాలా స్పష్టంగా ఉంది, మీరు రేషన్ కార్డు నెంబరు మెన్షన్ చేయాలనేటువంటిది. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే లేదు అని కూడా, రేషన్ కార్డు లేదు అని కూడా అందులో మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి సంక్షేమ పథకాలు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. రేషన్ కార్డులు అనేటువంటిది నిరంతర ప్రక్రియ, రేషన్ కార్డుల పంపిణీ అనేటువంటిది. సో రేషన్ కార్డు హోల్డర్లను గుర్తించడానికి ప్రభుత్వం ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. సో ప్రస్తుతం ఇప్పుడు సంక్షేమ పథకాల అమలుకు ఏదైతే కావాలనుకుంటున్నారో వారు కూడా అప్లై చేసుకోవచ్చు, రేషన్ కార్డు లేదు అని చెప్పొచ్చు. తర్వాత రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ అవుతాయి అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. సో ప్రస్తుతానికైతే ఎగ్జిస్టెడ్ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వారికి సంక్షేమ పథకాలు అందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఇంకా చాలా సంక్షేమ పథకాలన్నీ కూడా దాదాపు రేషన్ కార్డుతోనే ముడిపడున్నాయి, కొన్ని మినహాయించి. ప్రస్తుతానికైతే ప్రభుత్వం క్లారిటీ ఇస్తా ఉంది. మొట్టమొదటిగా రేషన్ కార్డు ఓరుకుందో వారందరూ రేపు 100 రోజుల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోయేటువంటి ఈ 6 గ్యారెంటీలకు అర్హులు రేషన్ కార్డు పొందుతారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రేషన్ కార్డు అంశానికి సంబంధించి మాత్రం ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేషన్ కార్డు లేకపోతే పరిస్థితి ఏంటి అనే అంశానికి సంబంధించి చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఎప్పుడైతే
దరఖాస్తు ఫారంలో రేషన్ కార్డు ఆ నెంబర్ మెన్షన్ చేయని చెప్పి ప్రభుత్వం ఎప్పుడైతే ఆ కాలం ఇచ్చిందో కాలంకి సంబంధించి చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఏంటి ఇప్పుడు మాకు రేషన్ కార్డు లేకపోతే మా పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు చాలామంది రైజ్ చేసిన తర్వాత అదే క్వశ్చన్ సంబంధించి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు ముఖ్యమంత్రి. దాని తర్వాత ఆ డెవలప్మెంట్స్ మీరు చూశారు, రేషన్ కార్డులపై రేషన్ కార్డుల మీద కీలక ప్రకటన చేసింది కాంగ్రెస్ సర్కార్. రేషన్ కార్డు లేకపోతే పథకాలు రావడం కష్టమని అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి కూడా ఆయన ప్రకటన జారీ చేశారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అంటూ చెప్పుకొచ్చారు. ఈలోపు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చారు. రేషన్ కార్డు లేకపోయినా పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పుకొచ్చారు. అలాగే రేషన్ కార్డు లేదు అని చెప్పి, అంటే అఫ్కోర్స్ ఇప్పుడు కొంతమంది దగ్గర రేషన్ కార్డులు ఉండని పరిస్థితి ఇప్పుడు. అయితే దీనికి సంబంధించి ఒకవేళ లేకపోతే మీరు దరఖాస్తు చేసుకోండి, కానీ ఆ దరఖాస్తులో మీకు రేషన్ కార్డు లేదు అని చెప్పి పేర్కోండి, అంటే దాంట్లో మీకు రేషన్ కార్డు లేదు అని చెప్పి తెలియజేయండి. తెలియజేస్తే దానికి సంబంధించి ఏంటి అనేది, అలాగే దాంతోపాటు రేషన్ కార్డులు త్వరలో జారీ చేస్తామంటూ కూడా అదొక నిరంతర ప్రక్రియ అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పుకొచ్చిన పరిస్థితి. చూద్దాం మరి ఎటువంటి డెవలప్మెంట్స్ చేసుకుంటాయో. ముందుగా ప్రభుత్వానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం చెప్పుకోవాలి రేషన్ కార్డుల విషయంలో. సో ఏం జరగబోతుందనే మాత్రం వెయిట్ చేసి చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసింది తెలంగాణ సర్కార్. రేషన్ కార్డు లేకపోతే పథకాలు రావడం కష్టమని అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రకటించారు ఆయన. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అంటూ చెప్పుకొచ్చారు. ఈలోపు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రేషన్ కార్డు లేకపోయినా పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేషన్ కార్డు లేదు అని దరఖాస్తులో పేర్కొనొచ్చు కూడా, అంటే పేర్కొనొచ్చు అని చెప్పి అని చెప్పుకొచ్చారు. ఒకసారి ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో సార్ చూసిన తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం, కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా. రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య. ఈ అప్లికేషన్లు తీసుకుంటాం, ఇందులో రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం. రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో ఏం రాయాలనో అది ఉన్నది. అదనంగా నువ్వేం అప్లికేషన్ ఇచ్చినా అది తీసుకుంటాము. రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం, కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా. రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య. ఈ అప్లికేషన్లు తీసుకుంటాం, ఇందులో రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం. రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో ఏం రాయాలనో అది ఉన్నది. అదనంగా నువ్వేం అప్లికేషన్ ఇచ్చినా తీసుకు. రైట్, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతోంది.